Namaste, welcome to SumanTV. Prastham Mantapatu, Sahaya Foundation founder Shiva Prasad Yadav Garunaru, Vartamat. Shiva Prasad Garu, Namaste Andy. Namaste, Madam. Launaru. Bound, Madam. Mira Launaru. Chala bound, no long gap. Chala rose line the matladi. Yes, but Imadi Kalanlo, Inka Yento Mandiki, Rathadan and Chesaru. Volunteers under Nigota Samakochta. While under Oka the Greek route, Miriche messages, Avani, Nakutelistana, I'm so happy. Okay. Manchi Moto the Veltunar. Yes. Rathadan and Chedavanedi. అప్పటికప్పుడు పరిస్థితులు చాలా మంది అపాయ స్థితిలో ఉంటారు వాళ్ళకి ఆ నిమిషంలో నిజంగా వాళ్ళ జీవితాన్ని ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటో ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు తెలుసుకోవాలనుకుంటున్నారు సహాయ ఫౌండేషన్ గురించి సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మెయిన్ మోటో ఏంటి అసలు సహాయ ఫౌండేషన్ ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే 2018లో మా నాన్నకి హెల్త్ ప్రాబ్లం ఉండి గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చింది సో నాన్నకు 2 కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ చేయాల్సిన అవసరం పడ్డది సో డయాలసిస్ చేయడానికి 15 డేస్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి బ్లడ్ అవసరం పడుతుంది సో ఆ టైంలో నాకు ఇంత నాలెడ్జ్ ఉన్న నేనే బ్లడ్ డొనేషన్కి డోనర్స్ని అవైలబుల్ చేసుకోవడానికి లేకపోతే డోనర్స్ని లిస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి లేకపోతే బ్లడ్ అరేంజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతుంది కొన్ని సందర్భాల్లో నేనే 3 మంత్స్కి ఒకసారి ఇవ్వాల్సిన టైంలో 3 మంత్స్ కాకముందు కూడా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఇవ్వాల్సి వచ్చి ఇచ్చిన సో అట్లా ఇచ్చిన కూడా 2018లో మా నాన్నగారు చనిపోవాల్సి వచ్చింది మా నాన్నతో పాటు చాలామంది కూడా బ్లడ్ లేకుండా చనిపోయే వాళ్ళని చూసిన నేను మా నాన్న పక్కల బెడ్స్ని కానీ ఆపోజిట్ బెడ్స్ని కానీ పక్క వార్డ్స్ని కానీ సో ఒక గాంధీ హాస్పిటల్లోనే అంతమంది ఉంటే తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి అదేగే ఆంధ్రాలో ఎంతమంది ఉన్నాయి తర్వాత ఇండియా మొత్తంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి సో ప్రతి ప్లేస్లో డైలీ బ్లడ్ లేకుండా ఎంతమంది చనిపోతున్నా అనే కాన్సెప్ట్ బాగా క్లియర్గా నాకు డెప్త్గా నాటుకుపోయింది మనసులో సో ఆ రోజే నేను గట్టిగా ఫిక్స్ అయినటువంటి విషయం ఏంటంటే నేను ఇండియా మొత్తం కాపాడలేకపోయినా దేశం మొత్తం కాపాడలేకపోయినా లేకపోతే రాష్ట్రం మొత్తం కాపాడలేకపోయినా బ్లడ్ అనేది రిక్వైర్మెంట్ ఉండి నా ఫ్యామిలీ సర్కిల్లో కానీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ బ్లడ్ అనే రిక్వైర్మెంట్ వచ్చి బ్లడ్ లేదు అన్న ఉద్దేశంతో చనిపోవద్దు అంటే బ్లడ్ లేదు అన్న కాన్సెప్ట్తో చనిపోవద్దు అన్న ఉద్దేశంతో సహాయ ఫౌండేషన్ అనే ఎన్జిఓని స్టార్ట్ చేసినాం సో ఆ రోజు స్టార్ట్ చేసినటువంటి ఎన్జిఓ కేవలం మా ఫ్రెండ్స్ సర్కిల్ మా ఫ్యామిలీ సర్కిల్లోనే కాపాడాలనుకున్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిందని నేను చేసేటటువంటి కాన్సెప్ట్ నాతోటి మిత్రులకు నా క్లాస్మేట్స్కి నా దగ్గర ఉన్న మా గ్రామస్తులకు మా నియోజకవర్గ ప్రజలకు అందరికీ నచ్చి నాకు సపోర్ట్గా చాలామంది ముందుకొచ్చి రక్తదాతలు రెడీ అయ్యారు సో నేను చేసే కాన్సెప్ట్లో వాళ్ళు మేముంటామని చెప్పి నాతో పాటు నడుస్తూ ఈరోజు వరకు మహబూబ్ నేను అనుకున్నటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ సర్కిలే కాదు మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ నియోజకవర్గం మహబూబ్నగర్ జిల్లా అండ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తర్వాత ఆంధ్ర తర్వాత కర్ణాటక లాంటి రాష్ట్రాలలో ఈరోజు వరకు సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5,000 మందికి పైగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది మేడం 5,000 మందికి పైగా మేడం ఓకే సో బ్లడ్ ఒకటే కాదు బ్లడ్ ప్లేట్లెట్స్ ప్లాస్మా కూడా డొనేషన్ చేసిన మేడం అండ్ అదేవిధంగా కరోనా టైంలో ఫస్ట్ సెకండ్ లాక్డౌన్ టైంలో కూడా కరోనా తోటి చాలా మంది చనిపోయారు సో ఆ టైంలో సొంత కుటుంబ సభ్యులు కూడా ముందలకి రాని టైం ఉంది అది సో ఆ టైంలో వాళ్ళ సిచ్యువేషన్ కూడా అట్లా ఉంది వాళ్ళు భయపడి ఆ టైంలో మేము మా ఫౌండేషన్ మెంబర్స్ అందరం కూడా ముందుకు వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి దాదాపుగా 50 మంది కరోనా బాడీలు అనేది కరోనా శవాలని మా సొంత ఖర్చులతో వారి వారి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేసి చాలామందికి మోటివేషన్గా క్లాసులు కూడా ఇవ్వడం జరిగింది మేడం సో వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళని కూడా సొంతంగా ముందుకొచ్చే విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా అయినా కూడా కరోనా అనే దాంట్లో మినిమం జాగ్రత్తలు తీసుకొని మనం కూడా జాగ్రత్తగా ఉండి వాళ్ళకి దగ్గర ఉండి ధైర్యం చెప్పే విధంగా చాలా వరకు మోటివేట్ చేసిన సో 5,000 మందికి పైగా ఇప్పటి వరకు బ్లడ్ డొనేషన్ జరిగింది సో ఎవరైతే రక్తం మాకు అవసరం ఉంది అని అనుకుంటున్నారు ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఎలా మిమ్మల్ని సంప్రదించాలి ఎలా బ్లడ్ డొనేషన్ ఎవరికైతే బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటారో నీడ్ ఎవరికైతే ఉంటారో సో మా దగ్గర ప్రతి ఏరియాకి సంబంధించిన డిస్టిక్ ప్రతి గ్రూప్ ఉంటుంది మేడం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గ్రూప్స్ ఉంటాయి సో ఆ గ్రూప్స్లలో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ని పేషెంట్ పేరు పేషెంట్ కావాల్సిన బ్లడ్ గ్రూపు పేషెంట్ ఏజ్ పేషెంట్కి ఏమైందన్న రీజను ఆ తర్వాత పేషెంట్ అటెండర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబరు డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఫామ్ ఇవన్నీ కూడా మేము వాట్సాప్లో పెట్టించుకుంటాం సో పెట్టించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నియర్ బై ఎవరైనా డోనర్ ఉన్నారో మా కాంటాక్ట్ లిస్ట్లో వెతుకుతాం అక్కడ ఎవరు లేకపోతే మా దగ్గర ఏడైతే అవైలబుల్ ఉంటారో ఆ డోనర్ని తీసుకొని ఆ ప్లేస్కి వెళ్ళి లైవ్ డోనర్ని బ్లడ్ డొనేషన్ చేసి ఆ పేషెంట్ ప్రాణాలను సేవ్ చేసే ప్రయత్నం చేస్తాం ఓకే అసలు డోనర్గా జాయిన్ అవ్వాలి మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఎలా మేము రక్తం ఇద్దాం అనుకుంటున్నాము సో ఎలా ఆ ప్రాసెస్
అంటే బ్లడ్ డొనేషన్ చేయాలనుకుంటే జస్ట్ మీ నెంబర్ మేము తీసుకుంటాం మేడం. అండ్ అదేవిధంగా చాలా వరకు ఇంతకుముందు కూడా మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు యూట్యూబ్లో కామెంట్స్ పెట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా మీరు మా నెంబర్ అక్కడ డిస్ప్లేలో ఇవ్వడం ద్వారా చాలామంది మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. బ్లడ్ నీడ్ ఉండి అవసరం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా స్వచ్ఛందంగా డొనేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అదేవిధంగా ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో మీ డీటెయిల్స్ మాకు ఇస్తే మేము సేవ్ చేసి పెట్టుకుంటాం. మీ ఏరియాకి నియర్ బై బ్లడ్ రిక్వైర్మెంట్ ఏదైనా వచ్చిందంటే 100% మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఆ టైంలో మీరు అవైలబుల్ ఉంటే స్వచ్ఛందంగా ముందుకెళ్ళి డొనేషన్ చేయొచ్చు, ఆ మనిషి ప్రాణాలు కాపాడవచ్చు. షుగర్ ఏదన్నా అంటే లాస్ట్ మూమెంట్లో ఉన్నవాళ్ళు మరి ఇంకా లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయారు, అలాంటి వాళ్ళని కాపాడాము అన్న మనసు కదిలించిన సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? చాలా ఉన్నాయి మేడం అట్లాంటివి. దాదాపుగా రోజుకి మనం 3 స్టేట్లలో కలిపి 10 నుంచి 15 మందికి బ్లడ్ డొనేషన్లు చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా 1 నుంచి 2 మాత్రం చాలా సివియర్ కేసెస్ ఉంటాయి. అంతెందుకు మేడం, జస్ట్ ఇంటర్వ్యూకి వచ్చే 1 అవర్ ముందు కూడా నేను బ్లడ్ డొనేషన్ చేసే వచ్చిన. సో బసవతారకం హాస్పిటల్లో క్యాన్సర్తో బోన్ మేరియా పేషెంట్ ఉన్నారు. సో ఆయనకు బోన్ మేరియా అనే డిసీజ్ ఉంది, దాంతోపాటు క్యాన్సర్ అనే డిసీజ్ కూడా ఉంది, బ్లడ్ క్యాన్సరు. సో ఆ 2 ఉండడం వల్ల ఆయన చాలా సివియర్ కండిషన్ ఉండరు, నైట్ 2 నుంచి చాలా ఇబ్బంది పడుతుంటే ఓ పాజిటివ్ డోనర్లు నేను ఆల్రెడీ 3 మెంబర్స్ పంపించిన, అయినా కూడా సరిపోకపోయేసరికి నేను మహబూబ్నగర్ నుంచి ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చి ఒక 1/2 అవర్ ముందు కూడా బ్లడ్ డొనేషన్ చేసి ఇక్కడికి వచ్చినాను మేడం. సో ఆ పేషెంట్ వాళ్ళకు డొనేషన్ చేసిన తర్వాత మనం ఇచ్చేసిన తర్వాత వాళ్ళ పేషెంట్ వాళ్ళ అటెండర్ కళ్ళల ఆనందాన్ని ఎన్ని వేలు ఇచ్చినా కొనలేము మేడం. నిజంగా అది మాత్రం చాలా సంతోషం అండి. పాపం ఇంకా ఏం చేయలేని స్థితిలో ఉండిపోతారు, అలాంటి వాళ్ళకి రక్తదానం చేసి మీ మంచి మనసుని చాటుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. సో అలా చాలా మందికి మీరు హెల్ప్ఫుల్ గా ఉన్నారు ఇప్పటి వరకు. సో ఇది కేవలం అంటే ఏజ్ బట్టి కూడా ఉంటుందా అండి, ఎవరెవరు ఇవ్వచ్చు, అసలు రక్తం ఎన్నిసార్లు ఇవ్వచ్చు ఒక పర్సన్? మేడం 18 to 65 ఇయర్స్ వరకు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు, అది ఎవరైనా సరే జెంట్స్ లో. అండ్ అదేవిధంగా 15 డేస్కి ఒకసారి ప్లేట్లెట్స్ చేయొచ్చు, తెల్ల రక్త కణాలు. ఇంకా లేడీస్ విషయంకి వచ్చేసరికి వాళ్ళ హెచ్బి లెవెల్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ హెచ్బి లెవెల్స్ని బట్టి వాళ్ళు డొనేషన్ చేయొచ్చు మేడం. వాళ్ళు అప్పటికప్పుడు చెక్ చేసుకుని డొనేషన్ చేయొచ్చు. సో జెంట్స్ మాత్రం కామన్గా 18 to 65 ఇయర్స్ వరకు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇవ్వచ్చు. అండ్ అదేవిధంగా ప్లేట్లెట్స్ 15 డేస్కి ఒకసారి కంటిన్యూగా ఇవ్వచ్చు, అది కంటిన్యూగా చేసుకోవచ్చు, వాళ్ళు హెల్దీగా ఉన్న రోజులు ఇవ్వచ్చు. సో ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా ఏ ప్రాంతంలో వరకైనా ఇవ్వచ్చు, బట్ మేబీ అక్కడ దగ్గర వాళ్ళు అయితే ఇంకా ఈజీ అవుతుంది కదా? ఎస్ మేడం, అక్కడ దగ్గర వాళ్ళు మేము ఆల్మోస్ట్ మా సహాయ ఫౌండేషన్లో ఈరోజు వరకు దాదాపుగా 3 స్టేట్లలో కలిపి 3000 మందికి పైగా మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తులు ఉన్నారు. సో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరి నెంబరు ఎవరి ఫోన్లో మేమందరం సేవ్ చేసుకున్నాక వాళ్ళ నెంబర్తో పాటు వాళ్ళ అడ్రస్, వాళ్ళ నేమ్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ నేమ్ సేవ్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా బ్లడ్ గ్రూప్ కూడా సేవ్ చేసుకుంటాం. సో ఇట్లా సేవ్ చేసుకోవడం వల్ల వాళ్ళ అడ్రస్ కొట్టేసి, వాళ్ళ నేమ్ కొట్టేసి, వాళ్ళ బ్లడ్ గ్రూప్ కొడితే ఆ నియర్ బై ఎంతమంది ఉందో ఆ డీటెయిల్స్ మొత్తం మా దగ్గరకు వచ్చేసి, సో ఆ నియర్ బై ఉన్న వాళ్ళందరికీ మనం ఫార్వర్డ్ చేస్తాం. ఆ నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేరు, లేదంటే అక్కడ ఎవరు అవైలబుల్ కాలేదు అంటే ఇంకెక్కడైతే డోనర్ ఉంటాడో అక్కడ నుంచి మేము డోనర్ తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీడ్ని ఫుల్ఫిల్ చేస్తాం మేడం. కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది, ఎలా మరి వీళ్ళందరికీ? అంటే దీనికి ఖర్చు అంటే ఏమి ఉండదు మేడం మనం, ఎందుకంటే ఏ రకమైన డొనేషన్స్ అంటే ఓన్లీ బ్లడ్ డొనేషన్ డొనేషన్ చేస్తాను కానీ ఒక ఇంకో డొనేషన్ ఇంకో డొనేషన్ అంటే దాని ఖర్చుతో కూడుకున్న పని. దీనికి మాకయ్యే ఖర్చు ఏంది అంటే మేడం, ఒక డోనర్ని ఒక ప్లేస్ నుంచి పేషెంట్ ఉన్న హాస్పిటల్ దగ్గరికి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకురావడానికి ఆడికయ్యే ఖర్చు, దానికి ఏమైతే ట్రావెలింగ్ అలవెన్సెస్, ట్రావెలింగ్ పెట్రోల్ కానీ ఛార్జెస్ కానీ, అండ్ అదేవిధంగా డోనర్ ఏదైతే ఉంటాడో డోనర్ కావాల్సిన ఫుడ్, అంతకుమించి మాకు వేరే ఖర్చు అంటే ఏమి ఉండదు. సో అవి ఎవరు మా సొంతంగా మా సొంత ఖర్చులతో చేసుకుంటుంటాం మేడం. ఓకే, అంతే మేడం. మీకు మీరే పెట్టుకుంటారు? మాకు, ఎందుకంటే మాకు డొనేషన్స్తో అవసరమైనటువంటి పని కాదుగా మేడం. సో ఏమున్నా కూడా రిక్వైర్మెంట్ ఏముంటుంది మాకు, అలవెన్సెస్, పెట్రోల్ ట్రావెలింగ్ అలవెన్సెస్ తప్ప వేరేవేమి ఉండవు. ఒక డోనర్ వెళ్తారు కాబట్టి ఆ డోనర్ ఫుడ్. సో రావడమే స్వచ్ఛందంగా వస్తారు కాబట్టి ఆల్మోస్ట్ అది కూడా ఎవరు మమ్మల్ని అడగరు మా డోనర్స్. ఈవెన్ పేషెంట్ వాళ్ళ దగ్గర నుంచి మేము ఒక 10 రూపాయల జ్యూస్ కూడా ఎక్స్పెక్ట్ చేయం మేడం. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మా దగ్గర నుంచి అంటే జ్యూస్ ఇప్పియడమో ఏదో ఇప్పియడానికి ముందుకు వస్తారు కాబట్టి ఆ టైంలో మేము ఏది కూడా తీసుకోకుండా వాళ్ళకు ఒకటి విషయం చెప్తాం, థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మిమ్మల్ని ఎవరైనా హెల్ప్ అడిగితే మీ లెవెల్కి ఏదైతే హెల్ప్ చేయగలుగుతారో ఆ ఒక్క హెల్ప్ చేయండి అనే కాన్సెప్టు మేము వాళ్ళకి చెప్పేసి వస్తాం. సో దీనివల్ల కొంతవరకు మా వల్ల కూడా అంటే సాయ ఫౌండేషన్ మెంబర్స్ వల్ల కూడా చాలా వరకు మంచితనము, అదేవిధంగా సేవా గుణము జనాలలో మోటివేట్ అవుతున్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ రూట్లో వస్తున్నాం. నిజంగా చాలా మంచి ఆలోచన. కానీ చాలా మంది ఏంటంటే హెల్ప్ అందుకుంటారు బట్ చేయడానికి కుదరదు వాళ్ళకి, ఇంకా వేరే హెల్ప్ ఏమైనా చేద్దాం అన్నా కూడా. అదే అంటే మేము చెప్పేది కూడా ఏంటంటే ఖచ్చితంగా మేము మీకు చేసినాం కదా, మీకు మీరు కూడా వేరే వాళ్ళకి ఇది చేయండి అని చెప్పాం. మీరు అవకాశాన్ని బట్టి మీరు చేయగలిగేది ఏదైతే ఉంటుందో
ఒకరు ఏజ్డ్ పర్సన్ ఉంటారు, వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేయలేరు. ఎవరో రోడ్ సైడ్ ఒక బస్ స్టాప్లో ఒక ఎవరో ఒక ముసలామె చలికి పడుకొని ఉంటుంది, అట్లా టైంలో ఒక నైట్ టైంలో బెడ్స్ తిప్పి ఎవరో అనాథ పిల్లలు ఫుడ్ లేక ఎన్నో అడుగుకుంటుంటారు. సో అట్లాంటి పిల్లలకు మీరు ఫుడ్ ప్రొవైడ్ చేసి ఇంకేదైనా వాళ్ళని అనాథాశ్రమంలో జాయిన్ చేయడం, ఇంకెక్కడో జాయిన్ చేయడం, అట్లాంటిది మీకు పడ్డ అంటే వాళ్ళ లెవెల్కి ఏదైతే చేయగలుగుతారో అప్పుడు వాళ్ళ సిచ్యువేషన్కి వాళ్ళకి ఏదైతే టైం ఉంటుందో దాని ప్రకారం మీరు చేయండి అని చెప్తామండి. ఈ జర్నీలో మీకు సహకరిస్తున్న వాళ్ళు, మీకు తోడుగా ఉన్న వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? మేడం, మాకు సహకరిస్తున్న వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ అన్నగారు ఉన్నారు మేడం. సో అన్నగారు మాకు ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ నుంచి అన్న దృష్టికి మేము ఫౌండేషన్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా మాకు అన్నగారి సహాయ సహకారాలు ఎలవేలలు ఉన్నాయి మేడం. మేము కూడా చాలా వరకు అన్న మహబూబ్నగర్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అభివృద్ధి చేసేటటువంటి విధానం చూసి, సో అన్నగారు చేసేటటువంటి పద్ధతిని చూసి మేము అన్నగారు అడుగు జాడల్లోనే నడుస్తూ ముందుకెళ్తున్నాం మేడం. సో ఇది మేడం మాకు ఉన్నటువంటి సపోర్ట్. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఇంకా ఎలాంటి టార్గెట్స్ అండ్ ప్లాన్స్ ఉన్నాయి శివ గారు? మేడం, ఇప్పటివరకు అయితే మేము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మూడు రాష్ట్రాలలోనే బ్లడ్ డొనేషన్ అనే కాన్సెప్ట్, అంటే బ్లడ్ లేకుండా ఎవరు చనిపోరు అనే కాన్సెప్ట్ తోటి మూవ్ అవుతున్నాము. వీలైనంత వరకు 100% అని చెప్పలేము, కానీ మా వల్ల ఎవరికైతే మేము సేవ్ చేయగలుగుతున్నాము. అండ్ ఫ్యూచర్లో దేవుడే వల్ల ప్రతి ఒక్క నాయకుడి సపోర్ట్ మాకుండి, అదేవిధంగా మీ అటువంటి వ్యక్తుల సపోర్ట్ కూడా మాకుంటే, మీడియా సపోర్ట్ కూడా మాకుంటే, ఇండియా మొత్తంలో కూడా బ్లడ్ లేకుండా ఎవరు చనిపోకూడదు అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి చనిపోకుండా కాపాడే ప్రయత్నం కూడా చేస్తాం మేడం. సో అదే మోటో ఉంది, 3 స్టేట్స్ అయినా ఇంకా విస్తరించే ఛాన్స్. అది ఇండియా మొత్తంలో మేడం, 3 స్టేట్స్ అనే కాదు, ఇండియా మొత్తంలో ప్లాన్ చేయాలన్న ప్రయత్నంలోనే ఉన్నాం మేడం. సో నెక్స్ట్ ఢిల్లీలో కూడా టీమ్ స్టార్ట్ చేస్తున్నాము, ఢిల్లీలో అట్లా విస్తరింపు చేస్తూ పోతున్నాం మేడం ముందుకు. సో ప్రస్తుతానికి ఇది ప్లానింగ్, కానీ ఇప్పటికే మీరు 5,000 మందికి పైగా హెల్ప్ చేశారు, రక్తం అందించారు వాళ్ళకి, వాళ్ళ ప్రాణాలు నిలబెట్టారంటే థ్యాంక్ యూ చెప్తాను నేను ఖచ్చితంగా మంచి మనసుకి. బట్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ అని గొప్పగా ఫీల్ కాను మేడం, నాకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం అనుకుంటా మేడం. సో చాలా మా ఫ్యామిలీలో జరిగింది, ఇంకొకరు ఫ్యామిలీలో జరగకుండా చూడాలనుకున్న మోటోకి నాకు కల్పించినటువంటి అవకాశం అనుకుంటా మేడం. సో మిమ్మల్ని స్ఫూర్తిగా పొంది ఇంకొంతమంది ముందుకు వస్తారు, మనం కూడా నెంబర్ డిస్ప్లే చేద్దాము, చాలా మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, రక్తం లేకుండా ఎవరు చనిపోకూడదు అనే ఒక నినాదంతో సహాయ ఫౌండేషన్ వారు రక్తదానం ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటుగా ఎవరైతే బ్లడ్ కావాలి, మాకు ఖచ్చితంగా రక్తం అవసరం ఉంది అన్నవాళ్ళు సహాయ ఫౌండేషన్ సంప్రదించవచ్చు. అలాగే మేము రక్తం ఇద్దాం అనుకుంటున్నాం, డోనర్స్గా ఉందాం అనుకుంటున్నాం అంటే కనుక గ్రూప్స్ అరేంజ్ చేస్తున్నారు, వాట్సాప్ గ్రూప్స్, ప్రత్యేకించి అటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది, ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డొనేట్ చేయవచ్చు. అలాగే రక్తం తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఏమాత్రం కనీసం 10 రూపాయలు కూడా ఎక్స్పెక్ట్ చేయరండి, ఫ్రీగానే ఈ రక్తదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి. ఎవరైతే సహాయార్థులు, అవసరార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, మీ ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు. అండ్ సహాయ ఫౌండేషన్కి సపోర్ట్ చేయాలి, మీరు కూడా డోనర్స్గా ఉండొచ్చు, అలాగే మరికొంతమందికి రక్తదానం చేసే అవకాశాన్ని అందుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.